హనోక్ ధర్మవరం అనే యూట్యూబ్ ఛానల్లో అనుదిన వాక్య భాగ పరిచర్యను చూస్తున్న మీ అందరికీ ప్రభునామంలో వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యంలో నుంచి అపొస్తలుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనము చదువుకుందాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించను. దేవుడు మనలను ప్రేమించాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే, మనము దేవునికి ఇచ్చే విషయంలో, కానుకల విషయంలో మనం ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఇవ్వాలని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించను అని అంటున్నాడు. ఈ ఉత్సాహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు చేసే కార్యములలో ఏవైనా కావచ్చు, దేవుని కొరకు ఇచ్చే విషయంలో కావచ్చు, మందిరంలో పనిచేసే విషయంలో కావచ్చు, మరి సువార్త విషయంలో కావచ్చు, మరి దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, నువ్వు దేవుని వాక్యాన్ని వినే విషయంలో కావచ్చు, దేవుని వాక్యాన్ని చెప్పే విషయంలో కావచ్చు, దేవుని పాటలు పాడే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే నువ్వు ఉత్సాహముగా చేసేవానిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంగా చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నువ్వు చేయు ఏ కార్యములైనను ఉత్సాహంగా చేయని యెడల, నువ్వు సనుగుతూ గొనుగుతూ బాధతో చేసిన యెడల అది నిర్జీవ క్రియలతో సమానము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలరా, నువ్వు ఇష్టపూర్వకంగా, మరి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు నువ్వు ఉత్సాహంగా చేయడం వలన దేవుడు సంతోషిస్తాడు. ఇతరుల నుండి ఒత్తిడి వలన నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇయ్యని యెడల నువ్వు ఎంత గొప్ప కార్యం చేసినా, ఎంత డబ్బు నువ్వు ఇచ్చినా కానీ అది విలువలేనిది. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చిన చిన్న కానుకైనా సరే అది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. నువ్వు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మరి ఉత్సాహంగా ఏనాడలా ఎంత గొప్ప మరి పని చేసినా, ఎంత డబ్బునిచ్చినా, ఎంత విలువైనది ఇచ్చినా కానీ అది విలువ లేనిది. నువ్వు దేవుని కొరకు చేయి చిన్న కార్యమైనను అది ఎంతో విలువ కలిగినది. అందుకే దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాను అంటున్నాడు. ఒక భేద విధవరాలు ఉంది, ఆమె 2 కాసులు వేసింది. అప్పుడు యేసు ప్రభు వారు చెబుతా ఉన్నాడు, అక్కడ ఉన్న వారిలో ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది అని ప్రభు చెబుతా ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వారిలో అందరికంటే ఈమె చాలా తక్కువ వేసింది. అయినప్పటికీ అక్కడ ఏం చెబుతున్నాడంటే, అందరూ కూడా వారికి కలిగినటువంటి సమృద్ధిలో ఉండి వారికి కలిగిన వాటిలో వేశారు. ఈమె అయితే ఏమి దాచిపెట్టుకోకుండా తనకున్నదంతా కూడా ఆమె మరి వేసింది. అందుకే ఆమెను దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు. కాబట్టి మనం కూడా ఒక బీద విధవరాలుగా మనం ఏం చేయాలంటే, మనం ఉత్సాహంగా, మనం స్వార్థంతో, అసూయతో, సనుగుతూ గొనుగుతూ లేకోకుండా, బలవంతం కాకుండా, మనం ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనం ఏదైతే ఇస్తామని మనం అనుకుంటామో, మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా మరి ఉత్సాహంగా ఇచ్చేవానిగా ఉండాలని కొద్ది మాటలు, మరి దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో ఫలించాలి.